భూమి వివాదంలో తనకు న్యాయం చేయండి అని పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం చేయకపోగా తనని వేధింపులకి గురిచేశారని మనస్తాపంతో ఆత్మహత్యకి పాల్పడిన సంఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట వక్కలంకలో చోటు చేసుకుంది. ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన పోలీసుల్ని తక్షణమే సస్పెండ్ చేయాలంటూ సోమవారం అమలాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దారా ఆనంద్ అనే యువకుని పోలీసులు వేధింపులకి గురి చేయడంతోనే ఆత్మహత్య యత్నానికి పాల్పడి 4 రోజులుగా అమలాపురం ప్రైవేటు హాస్పిటల్ చికిత్స పొందుతున్నారని ప్రజా సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. ఆనందనే వేధింపులకి గురి చేసిన పి గన్నవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ డి ప్రశాంత్ కుమార్, అంబాజీపేట ఎస్ఐ ఏ చైతన్య కుమార్లని వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. పోలీస్ అధికారులపై వెంటనే ఆనందరావును చిత్రంలో గురి చేసిన సిఐఎస్ఐలను వెంటనే సస్పెండ్ చేయాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దళిత ఐక్యవేదిక కన్వీనర్ నేను. అయితే చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన, ఒక్కలెక్క గ్రామం అంబాజీపేట మండలంలో సిద్ధుల కులాల యొక్క భూమి గత 4-5 సంవత్సరాల నుంచి మరి స్వార్థిత భూమి, అదైతే ఒక చర్చికి మరి రిజిస్టర్ చేయడం జరిగింది అన్నట్టుగా తెలిసింది వారి కథనం ప్రకారం. అదేవిధంగా వారు చెప్పినట్టుగా ఆ భూ వివాదంలో ఆల్రెడీ కోర్టులో జిల్లా కోర్టులో పెండింగ్ ఉంటుంది, మరి దావా అప్పీల్ పెండింగ్లో ఉంది, దావా పెండింగ్లో ఉంది కోర్టుకి సెలవు మూలని. కానీ కోర్టు ఉత్తర్వులు కూడా గ్యాదర్ చేయకుండా ఖాతరు చేయకుండా అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు అక్కడున్న రాజకీయ నాయకుల యొక్క ప్రోత్సాహంతో మరి దళిత యువకుడైనటువంటి దారా ఆనంద్ అన్నవాడిని పైకి పిలిచి మరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు ఇద్దరూ కలిపి కుర్రోడిని మొలతాడు విప్పించేసి కట్ చేసి బట్టలు ఇప్పించి మోకాళ్ళు వేయించి నానా పశువుని కొట్టినట్టు కొట్టారట, కొట్టినట్టుగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అది రికార్డ్ చేసి ఉండిచ్చాం, ఆల్రెడీ రికార్డ్ ఉంది. మా దగ్గర చాలా ఘోరంగా వ్యవహారం చేస్తూ ఉన్నది, దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కలెక్టర్ గారికి సూపరింటెండెంట్ పోలీస్ గారికి కూడా మేము ఇద్దరిని ఎస్ఐని సీజీని కూడా ఇదే నిజమైతే వీటి మీద నిజమైన ఆధారాలతో ఇది నిరూపించారు. కోనసీమ జిల్లాలో దళితులకు రక్షణ లేకుండా పోయింది. దళితులకు దళితుల భూములకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ వ్యవస్థ దళితుల మీద దాడులు చేయడం, చిత్రహింసలు గురిచేయడం చాలా అన్యాయం. మరి అంబాజీపేట మండలం ఒక్కలం గ్రామంలో దారా అనే తనకు జరిగిన అన్యాయాన్ని మరి న్యాయం చేయాలని చెప్పి పోలీసుకి వెళ్ళిన దారా ఆనంద్, అక్కడ ఉన్నటువంటి సిఐ ప్రశాంత్ కుమార్ అలాగే ఎస్ఐ చైతన్య కుమార్లు చాలా దౌర్జన్యం చేశారు, చాలా చిత్రహింసలకు గురి చేశారు, ఇది చాలా అన్యాయం. ప్రజా సంఘాల తరఫున మేము సిఐ ప్రశాంత్ కుమార్, ఎస్ఐ చైతన్య కుమార్ పై చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరి భవిష్యత్తు